హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్లో చాలా అప్లికేషన్స్ అయితే ఉంటాయి కావచ్చు ఇందులో మనకు కొన్ని ప్రైవేట్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ఏదైనా సరే మీ గర్ల్ ఫ్రెండ్ మీ బాయ్ ఫ్రెండ్తో చాట్ చేసే అప్లికేషన్స్ కూడా ఉంటాయి కదా ఆ అప్లికేషన్స్ ఎవరికి కనిపించకుండా మీరు హైడ్ చేసుకోవాలి అనుకుంటే కొన్ని మొబైల్స్లో హైడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కొన్ని మొబైల్స్లో ఆ ఆప్షన్ అయితే ఉండదు సో ఎటువంటి మొబైల్లో అయినా సరే మీరు ఏ అప్లికేషన్ అయినా సరే ఏ విధంగా హైడ్ చేయొచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను మీ మొబైల్లోని ఏ అప్లికేషన్ అయినా హైడ్ చేయొచ్చు మీరు కావాలనుకున్నప్పుడు మాత్రం మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి యూజ్ అయితే చేసుకోగలుగుతారు సో ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రస్తుతానికి నా మొబైల్లో వాట్సాప్ అయితే కనిపిస్తుంది ఈ వాట్సాప్ ఇప్పుడు ఎవరికి కనిపించడానికి నేను హైడ్ చేయాలి అనుకుంటున్నాను దానికోసం మనం ఒక చిన్న లాంచర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ లాంచర్ మీరు ఓపెన్ చేయగానే మీ మొబైల్ విధంగా మొత్తం చేంజ్ అయితే అయిపోతుంది ఇక్కడ నుంచి మీరు ఆ వాట్సాప్ అప్లికేషన్ ని హైడ్ అయితే చేయొచ్చు అది ఏ విధంగా అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో నేను మీకు చెప్తాను అసలు ఈ లాంచర్ ఏంటి దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అని ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్ గా మీరు కూడా మీ మొబైల్ చిన్న లాంచర్ యూజ్ చేసి మీ మొబైల్ లోని ఏ అప్లికేషన్ అయినా సరే ఎవరికి కనిపించకుండా హైడ్ చేయాలి అనుకుంటే ఆ లాంచర్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో టైటిల్ పైన విధంగా ప్రచ్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది స్టార్టింగ్ లోనే ఇక్కడ యాప్ లింక్ అని కాకుండా లాంచర్ లింక్ అని ఉంటుంది సింపుల్ దాని పైన విధంగా ప్రెచ్ చేయండి చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్ లోనే హౌ టు హైడ్ యాప్స్ అని చెప్పేసి విధంగా వస్తుంది సింపుల్ దాని పైన ప్రెచ్ చేసి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు చిన్న లాంచర్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే లాంచర్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ సింపుల్ నెక్స్ట్ కనిపిస్తుంది కదా పైన చేయండి తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అని వస్తుంది దానిపైన చేయండి ఫ్రెండ్స్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఈ లాంచర్ అయితే మన మొబైల్ సెట్ అయితే అయిపోతూ ఉంటుంది అనమాట సో ఈ విధంగా స్వైప్ టు అప్ ఏ టు జెడ్ అని చెప్పేసి వచ్చేసి నేను ఇక్కడ సింపుల్ దీని పైన విధంగా ట్యాప్ చేస్తున్నాను ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మీ మొబైల్ యొక్క లుక్ మొత్తం మారిపోతుంది ఇంత ముందుకు ఏ లుక్ ఉండే ఆ లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఇక్కడ చాలా డిఫరెంట్ గా అయితే అనిపిస్తుంది అనమాట అలాగే మీ మొబైల్లోని అప్లికేషన్స్ మీరు పైకి స్క్రోల్ చేసినట్లయితే కనిపిస్తాయి అలాగే మీరు ఇక్కడ నుంచి కాల్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ నుంచి కాల్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి కొంచెం డిఫరెంట్గా అయితే మారిపోతుంది సో మీరు ఇక్కడ చూసినట్టు ప్రతి ఒక్కటి విధంగా సార్ అయితే అయిపోయింది సో ఇప్పుడు మీ మొబైల్లోని ఏదైనా అప్లికేషన్ మీరు హైడ్ చేయాలి అనుకుంటే దాన్ని ఏ విధంగా హైడ్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను ఇక్కడ సింపుల్ మీ మొబైల్ ఒక స్క్రీన్ పైన విధంగా లాంగ్ ప్రెస్ ఇవ్వండి ఇచ్చినట్టయితే మనకి ఇక్కడ డెస్క్ టాప్ సెటింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది సింపుల్ దాని పైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు చాలా సెట్టింగ్స్ అయితే వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచే మన మొబైల్లోని అప్లికేషన్స్ అయితే మనం హైడ్ చేసుకోవచ్చు బై డిఫాల్ట్ మన మొబైల్లో ఆ ఆప్షన్ లేకున్నా సరే ఇక్కడ మీరు చూసినట్టయితే పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఐకాన్ క్యాచ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది సింపుల్ దాని పైన ప్రెచ్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ప్రస్తుతానికి ఏ అప్లికేషన్ హోదా హైడ్ ఇప్పుడు మీ ముందే హైడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సింపుల్ యాడ్ ఆర్ రిమూవ్ అని ఉంది కదా సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మీరు ఏ అప్లికేషన్ అయితే ఇక్కడ నుంచి హైడ్ చేయాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్స్ అన్నింటిని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ వాట్సాప్ అయితే ఎవరికి కనిపించకూడదు అనుకుంటున్నాను నా వాట్సాప్ని ఇక్కడ హైడ్ చేశాను తర్వాత ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేద్దాం ఇక్కడ మీరు చూసినట్లయితే వాట్సాప్ ఇక్కడ యాడ్ అయిపోయింది మనం విధంగా బ్యాక్ వచ్చేసినట్లయితే ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు నా మొబైల్లోని అప్లికేషన్స్ విధంగా పైకి కొల్ చేసినట్లయితే ఎక్కడ అసలు వాట్సాప్ అయితే కనిపించదు అనమాట అలా మీకు చూపించడానికి నేను ఇక్కడ వాట్సాప్ అని చెప్పేసి ఇక్కడ నేను సర్చ్ కూడా చేసి చూపిస్తాను మన సర్చ్ చేసినట్టు వస్తుందని చెప్పేసి సో ఇక్కడ వాట్సాప్ అని సర్చ్ చేసినట్టు అయితే జీబీ వాట్సాప్ చూపిస్తుంది కానీ మన నార్మల్ వాట్సాప్ అయితే కనిపిస్తలేదు ఎందుకంటే మనం దాన్ని హైడ్ చేసాం కాబట్టి ఒకవేళ మీరు దాన్ని మళ్ళీ అన్హైడ్ చేసుకోవాలి మళ్ళీ యూజ్ చేసుకోవాలి అంటే మాత్రం సేమ్ ఇంత ముందు లాగానే ఇక్కడ స్క్రీన్ పైన లాంగ్ ప్రెస్ ఇవ్వండి ఇక్కడ డెక్టాప్ సెటింగ్స్లోకి వచ్చేయండి ఇక్కడ మనకు ఐకాన్ క్యాచ్ అని చెప్పేసి పైన ప్రెస్ చేసి ఇప్పుడు మీరు దీన్ని ఇక్కడ నుంచి అన్హైడ్ చేయాలి మళ్ళీ దాన్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ ఈ ప్లస్ బటన్ పైన ప్రెస్ చేసి ఇక్కడ అంటిక్ చేస్తే సరిపోతుంది సింపుల్ ఇక్కడ నుంచి యాప్ వెళ్ళిపోతుంది మళ్ళీ మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేసినట్ అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు మీ అప్లికేషన్ సెక్షన్స్లో మీకు వాట్సాప్ అయితే కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ ని చాలా సులభంగా మీరు హైడ్ చేసుకోవచ్చు సో మీరు కూడా మీ లోని అప్లికేషన్స్ విధంగా హైడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న లాంచర్ యొక్క లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది ఫటాఫ్ డౌన్లోడ్ చేసుకోండి ట్రై చేయండి మీ మొబైల్లోని అప్లికేషన్స్ కూడా విధంగా హైడ్ చేసుకోండి ఫైనల్గా ఈ చిన్న లాంచర్ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లైతే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్